జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. ఆగస్టు మాసమైనటువంటి 8వ నెలలో 1వ తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని 15వ తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ముఖ్యంగా కుంభరాశిగలిగినటువంటి జాతకులకి అర్ధమాస ఫలితాలు ఈ రాశి గలిగిన వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తి వివరణ తెలుసుకుందాం. ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ముఖ్యంగా ఈ సమయకాలం ఎందు ఏదైనా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదాలు వేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడటము, తమ భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలైనా అది ప్రధానమైనటువంటి కార్యక్రమమైనా అది ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఆ పని మీద ఆ కార్యం మీద శబ్దశుద్ధి లేకపోవటము, సరైన సమయంలో పనిని పూర్తి చేయాలన్నటువంటి ఒక సంకల్ప బలం అనేది గట్టిగా నెరవేర్చుకోలేకపోవటము, ఒక పని మీద ఆలస్యము, తర్వాత ఆ పనిని కాస్త ఏదైతే మనం మనిషి యొక్క సోమరితనంతో చేయాల్సిన సకాలంలో పనిని వాయిదాలు వేసేటటువంటి ప్రయత్నాలు చేయటం అనేది ఈ సమయకాలంలో కాస్త అధికంగా ఎక్కువగా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి వారికి ఉంటూ ఉంటాయి. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ఈ ఆగస్టు మాస కాలం ఎందు కొన్ని పేచీలతో కూడినటువంటి వివాదాలు, అంటే బంధుమిత్రులతో కావచ్చు, ఏదైనా మనం ఒక వస్తువు దగ్గర కానీ భూమి కొనుగోలు చేసే దగ్గర కానీ ఇంటి దగ్గర పక్కవారు పైన వారితో మిత్రులతో స్నేహితులతోనూ చిన్న చిన్న వాగ్వాదాలు, సమస్యలు, కొన్ని పేచీలు, మనుషులతో కొన్ని సంఘర్షణలు జరిగేటటువంటి ఇబ్బందులు మాత్రము ఈ సమయకాలంలో కొంచెం మాట్లాడుకునేటటువంటి మాటల్లో కొన్ని గొడవలు, కొట్లాటలు ఈ తరహా సంబంధించినవి మాత్రము ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో కుంభరాశి జాతకులకు అధికంగా ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగా ఏ పనినైనా సరే ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాన్ని వాయిదాలు వేయటము, ఆ పనిని చేయాలా వద్దనే దాన్ని పక్కకు పెట్టి మనకి ఎటువంటి పనులున్నా సకాలంలో ఒక పనిని పూర్తి చేయటం వలన మీకు జరిగేటటువంటి చెడు కూడా మంచిగా మారుతుంది. కాబట్టి సోమరితనానికి అలవాటు పడి కార్యక్రమాలను వాయిదాలు వేయకుండా సకాలంలో పూర్తి చేయటం ఒకటి. రెండవది కాస్త నిదానము, ఓర్పు, ఏ విషయంలోనే ఎదుటి వారితో వాగ్వాదం పడకుండా ఉండటము, వీలైనంత వరకు కోపం తగ్గించుకొని ఒక మాట మనమే పడినప్పటికీ తలంచుకొని పక్కకి వెళ్ళే ప్రయత్నం చేసుకోవటమే తప్ప బిరుసుగా ఎదురు తిరిగి ఎదురు నిలబడేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఇది సరైన సమయము కాదు, ఇది కాలం మీకు అనుకూలం లేదు. కాబట్టి గొడవలకి, వ్యతిరేకతలకి, కొట్లాటలకి, సమస్యలకి, ఒక మనిషితో వాగ్వాదాలు దిగేదానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు, ఆ తరహా పనులు చేయకూడదు, అదంత మంచిది కాదు. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇకపోతే ఈ కుంభరాశి కలిగినటువంటి జాతకులలో స్త్రీలకి చాలా అధికమైనటువంటి పరిస్థితులు, అంటే ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఒక మంచి గౌరవ పర్యాద ప్రఖ్యాతలు అనేది ఏర్పడేటటువంటి అవకాశము స్త్రీలకి ఈ సమయకాలంలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వారికి కుటుంబంలో కూడా ఒక మంచి రెస్పెక్ట్తో కూడినటువంటి గౌరవ మర్యాదలు కూడా ఆడవారిలో ఈ సమయకాలంలో సమాజంలోనూ సంఘంలోనూ అధికంగా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఆడవారిలో ఈ రాశి కలిగిన వారికి ఉన్నాయి. అలాగే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి పనులు, బతుకు దరువుకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, అంటే ఒక్కొక్క మనిషి చదువుకున్నటువంటి వారు జాబ్ చేయాలనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది, కొంతమంది వారి వారి తెలివితేటలతో చదువులున్నా సొంత బిజినెస్ చేసుకునేవాళ్ళు, ఒక్కొక్కరు వారి రెక్కల కష్టార్జితం చేసుకునేవాళ్ళు, కొంతమంది ఒకరి కింద పనిచేసేవారు, ఇట్లా ఎవరైతే ఎవరు భవిష్యత్తుకు సంబంధించిన బతుకు తెరువు సంబంధించిన ప్రయత్నాలు చేసేవారు ఉన్నారో వారిలో ఈ సమయకాల ముందు ఈ ఆగస్టు మాసమైన 1 నుంచి 15 రోజుల వ్యవధి కాలం ముందు మాత్రము ఇన్కమింగ్ ప్రభావంగా, అంటే ఏదైతే మనకు రావాల్సిన ఆదాయం కానీ
చేతికి అందాల్సిన ధనము కానీ, మనం ఒక దగ్గర నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవటము, టయానికి చేతిలో నిలబడకపోవటము, కొన్ని ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ సమయానికి రావాల్సిన లక్ష్మి మాత్రము కాస్త ఆలస్యం అవటము, వాయిదాలు పడటము, పేచీలు పడటము, ఈ సలహా సంబంధించిన పరిస్థితులు మాత్రం జరగవచ్చు. కాబట్టి కొద్దిగా మీరు ధనం విషయంలో మాత్రము అతిగమించిన ఖర్చులు, అనవసరమైన వృధా ఖర్చులు పెట్టుకోవద్దు. మనం రేపు ఒకరు ఇస్తానన్నారు కదా, ఉదాహరణకు మనం ఒకరు 50,000 డబ్బులు అప్పు ఇచ్చేది ఉంది అంటే మన డబ్బులు మనకు తిరిగి ఇవ్వాలి. ఈరోజు మనం అడిగినప్పుడు వాడు మనకు రేపు ఇస్తాడులే అని చెప్తాడు, చెప్పినప్పుడు ఆ రేపు మనకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి కదా అని మన సొంత డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితులు ఎందుకు ఉంటాయంటే, చెప్పిన వాడు చెబుతాడే తప్ప సమయానికి ఇస్తాడన్నటువంటి పరిస్థితి ఈ సమయంలో మీకు అనుకూలంగా లేదు. ఎందుకంటే డబ్బు మీ చేతికి వచ్చే పనులు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ, మీరు కష్టపడిన డబ్బు కానీ, మీకు ఏదైనా మీ బతుకుదెరుగు సంబంధించి ఎక్కడి నుంచైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది మీకు వచ్చేది ఉన్నా సరే కూడా అది వాయిదాలు పడటము, ఆగిపోవటము, కొద్దిగా టైం తీసుకోవటము, టయానికి చేతికి అందకపోవటము, ఈ తరహా పనులు జరుగుతాయి. కాబట్టి ధనానికి సంబంధించి ఏదైనా కూడా రేపు మనకు వస్తుందిలే అనేటటువంటి ఆస్తితో పోయి ఏది ఖర్చు పెట్టే ప్రయత్నము ఈ సమయకాలంలో చేయటము స్త్రీ పురుషులు ఇరువురికి మంచిది కాదు. ఈ రాశి కలిగిన వారికి కుటుంబ పరిస్థితులైనటువంటి ఇంట్లో పిల్లల విషయాల్లో యొక్క క్రమశిక్షణలో కొంత అనుకూలమైనటువంటి ప్రతిభను చూపిస్తాయి. తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదని బాధపడే తల్లిదండ్రులు కూడా కాస్త మనసు కుదుట పడటం, పిల్లల తల్లిదండ్రుల దారిలో నిలబడటము, భార్యాభర్తల మధ్య కాస్త ఒకరికొకరికి సమన్వయం సరిగా లేకుండా, ఒకరికొకరు కొద్ది పట్టింపు లేకుండా మనుషుల మధ్య మనుషులకి కాస్త విభేదాలు ఇబ్బందులు కలుగుతున్నటువంటి స్త్రీ పురుషుల్లో ఏదైతే ఉన్నాయో అవి కాస్త కొంచెం సమయకాలంలో కొద్దిగా సర్దుకోవటము, భార్యాభర్తల మధ్య కొంత ఐక్యత అభిమానం పెరగటము, కొంచెం కుదురుపడేటటువంటి బంధాలు కూడా ఏర్పడటం కూడా జరుగుతుంది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కొన్ని నూతన నిర్ణయాలు అంటే భూమి గురించి కానీ, ఇల్లు గురించి కానీ, గృహం గురించి కానీ, ఇలా ఏదైనా కొన్ని బలమైనవి కొనుగోలు చేసేటటువంటి ప్రత్యామ్నాయం సంబంధించిన ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ సమయంలో కొనుగోలు చేసే అవకాశం ఉండదు కానీ దానికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. అలాగే వివాహాలు, కుటుంబంలో శుభకార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు తలపెట్టే పరిస్థితులు ఈ సమయకాలంలో జరుగుతుంది. కొన్ని ముడిపడే అవకాశం కూడా ఈ సమయంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు కూడా జరుగుతాయి. కొంతమంది ఏదైతే ఒక్కొక్కరు ఇష్టపడినటువంటి అంటే తమ స్వతహాగా వ్యక్తిగతంగా కొన్ని బయటకు చెప్పుకోలేని అంశాలతో మనసులో పెట్టుకున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం వాళ్ళ యొక్క ఆలోచనలు, విధానాలు కూడా కొంచెం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా జరుగుతుంది. కాబట్టి రాశి కలిగినటువంటి వారికి ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబంలో సంతానం అయ్యాక బాధపడేవారికి, పిల్లల పరిస్థితులు సరిగా లేకుండా ఉండేవారికి, అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు కలిగిన వారికి ఈ తరహా పరిస్థితులు కూడా ఈ సమయంలో కొద్దిగా సర్దుకుంటాయి. కాబట్టి ఇంట్లో ఏదైనా ఇంట్లో ఉన్న వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో ఏదైనా ఇబ్బందికరమైనవి, వాగ్వాదాలు, కొన్ని గొడవలు, చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఏర్పడినవి ఉన్న ఉండుంటే వాటిని మీరు క్లియర్ చేసుకోవటము, ఆ సమస్యల్ని సర్దుకోవటము, ఆ సమస్యల నుంచి బయటపడి మళ్ళీ కలిసిపోయే మార్గం చేసుకోవటము చాలా మంచిది. అదే మాదిరిగా అనారోగ్య సంబంధించినటువంటి పరిస్థితులు అంటే ఏదైనా ఇంట్లో ఒకరు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, మెడిసిన్స్ వాడుతూ, చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో వేదన పడుతూ, ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి, అంటే మనం ఆరోగ్యానికి సంబంధించి రోగం వచ్చినప్పుడు తప్పకుండా డాక్టర్ని కలవటము, లేదంటే ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి నమస్కరించుకోవటము, వారి తరహా సంబంధించిన వైద్యం చేసుకొని, అట్లా ఏదైతే కొంత అనారోగ్యం నుంచి బయటపడాలనుకున్న వారు ఏదైతే ఉంటారో వారికి ఈ సమయకాలం ఏంటంటే ఆరోగ్య సంబంధించిన సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పట్టడము, గతంతో పోలిస్తే ఈ సమయకాలంలో ఆరోగ్యంలో కాస్త అభివృద్ధి పెరగటము, మెడిసిన్స్ తినేటటువంటి ప్రభావం తగ్గటము, కొంచెం హెల్దీగా తయారవటము, తినేటటువంటి తిండి వంట పట్టే మార్గం జరగటం జరుగుతుంది. కానీ ముఖ్యంగా శత్రువుల నుంచి మాత్రము ఈ రాశి కలిగిన వారికి చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగవచ్చు. డబ్బు పరంగా కానీ, నలుగురిలో అవమానపరిచే విధంగా కానీ, లేదంటే కొంత అంతర్గతంగా ఎదురుపడి ఏమి చేయలేక కొంత దొంగసాటుగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితులు శత్రువుల వల్ల జరుగుతాయి. కాబట్టి కాస్త శత్రువుల నుంచి తగు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు విషయాలలో మాత్రము కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇక ఈ నెల 4వ తారీఖు ఆదివారం అమావాస్య నాడు వస్తుంది. ఈ అమావాస్య రోజు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరంలో ఆదివారం అమావాస్య ఒక విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య ఆదివారం నాడు మాత్రం మీరు
ఏదైతే మీరు కాస్త కుటుంబంలో మీకు ఏదైనా కుటుంబ వివాహానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఏదైనా ఒక బలమైన సమస్యతో బాధించబడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే, మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి రెడ్ క్లాత్ తీసుకొని దాని మీద బ్లూ కలర్తో కానీ లేదంటే బ్లాక్ కలర్తో కానీ పెన్నుతో, బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ పెన్నుతో ఆ రెడ్ క్లాత్ మీద మీ పేరు, మీకున్న సమస్యని రాసి, తర్వాత కొన్ని అక్షంతలు, తర్వాత ఒక నిమ్మకాయి, పసుపు కుంకుమ, నవధాన్యాలు, ఆ తర్వాత తెల్ల నువ్వులు, ఇవన్నీ కూడా ఒక పిడిగిడి పిడిగిడిగా దాంట్లో వేసి ఒక మూట కట్టి దాన్ని ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదంటే ఇంట్లో బీరువాలో కానీ శనివారం రోజు ఉదయకాలం ఇంట్లో జ్యోతి వెలిగించి పెట్టిన తర్వాత ఆదివారం అమావాస్య నాడు సాయంత్రం పూట మరలా జ్యోతి వెలిగించి ఆ ముడుపుని తీసుకెళ్ళి కొంచెం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం కొంచెం చీకట పడిన తర్వాత ఈ ముడుపుని ఏదైతే ఒక నీళ్ళలో కానీ పారే నీళ్ళలో కానీ లేకపోతే చెరువులో కానీ లేదంటే గంగలో ఎక్కడైనా సరే మనకి కాలువలో కానీ ఆ ముడుపుని ప్రతి ఆ అందులో ఉన్నాయన్నీ అలా విడిచిపెట్టడం వలన మీరు ఉన్న కొన్ని సమస్యలు ఇబ్బందులు కూడా పూర్తిగా గంగస్థానంలోంచి పడిపోయి అవి ఎలాగైతే విడిచిపెడుతున్నారో మీ ఒంట్లో ఉన్నటువంటి సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ అలా మీ నుంచి విడిపోయేటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. కాబట్టి అది తప్పకుండా అమావాస్య నాడు చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఏదైతే మీకు దైవయాత్రలు, దైవ కార్యక్రమాలు, దేవుడికి సంబంధించినటువంటివి ముడుపులు మొక్కులు ఈ సమయకాలంలో మీరు తీర్చుకోవడం జరుగుతుంది. దానివల్ల కొన్ని ఖర్చులు, ప్రయాణాలు, కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ దైవ కార్యక్రమాలు ఏ ఉన్నా దానికి సంబంధించిన విషయాలు మాత్రం ఈ సమయకాలంలో వాయిదాలు వేయటం మంచిది కాదు. తప్పకుండా దానికి సంబంధించిన తగు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.